కర్షకుడా కదిలిరా అంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ రెండు ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని అన్నారు. వడ్లు కొనేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. పండించిన పంట కల్లాల్లో కుప్పగుంటే ఒక 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రైతులు పండించిన పంట కొంటలేవు అంటే నువ్వెంత కషాయుడివో, ఎంత రైతు వ్యతిరేకివో, రైతు ద్రోహివో తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతుండు, ఇప్పటి దగ్గర నేను శ్రీధర్ బాబు గారు చూసినాం, ఈ రైతుల పండించిన పంటకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి అండగా నిలబడతా, మీ పంట కొంట మీరెవరి దిక్కు చూడాల్సిన పని లేదు, మీకు అండగా నిలబడతా అని కేసీఆర్ మాట్లాడతాడేమో అని ఆశించిన. ఒకవేళ కేసీఆర్ కొనడానికి చేత కాకపోతే మోడీతో కొట్లాడడానికి కార్యాచరణ ప్రకటించి పదే పదే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసీఆర్ చచ్చైన కేసీఆర్తో వరి కొనుగోలు చేయిస్తాడేమో, కార్యాచరణ ప్రకటిస్తాడని మేము ఆశించిన. ఆయన కార్యాచరణ ప్రకటించలే. పెద్దలు ఇంతకుముందు ఎవరో మా పెద్దలు కోదండ్రెడ్డి గారు చెప్పారు, ఇందిరా పార్కు దగ్గర ఏర్పాట్లు చూస్తే 5-స్టార్ హోటల్లో సినిమా వాళ్ళ వ్యవహారం లాకుంది, చుట్టుముట్టు ఏసీలు పెట్టి మధ్యలో గంట కూర్చొని ఆ తర్వాత దిగిపోయి రాజ్భవన్కు పోయిండని. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిజంగానే రైతుల పక్షాన నువ్వు కొట్లాడాలనుకుంటే ధర్నా చౌక్లో దందాలు చేయడం కాదు, కల్లాలో కాలం చేయ కల్లాల నుంచి కాటికి పోతున్న రైతుల దగ్గరికి పోయేది ఉండే, కుప్పల మీద చచ్చిపోయిన రైతుల కుటుంబాలను నువ్వు పరామర్శించేది ఉండే, ఆ చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునేది ఉండే. అవేవి చెప్పలే, రైతుల పంట కొనుగోలు గురించి మాట్లాడలే, రైతులు ఆదుకునే విషయం చర్చించలే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం మీద నీ పోరాట కార్యాచరణను ప్రకటించలే. నేను ఆశించిన శాసనసభ అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆనాడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిరస్కరిస్తూ తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి నరేంద్ర మోడీ ముఖం మీద తెచ్చిన చట్టాలను కొడతాడేమని ఆశించినాం. కానీ కేసీఆర్ గారు ఆ దిశగా ఆలోచన చేయలే. ఆయన మాటలన్నీ చూస్తే ఆయన మీద కేసులు వస్తాయంట, ఆయన దోసుకున్న దోపిడీ సొమ్మును పట్టుకుంటారంట, అట్లా పట్టుకుంటే నేను ఊరుకుంటానా అని మాట్లాడిండు తప్ప ఇవాళ రైతుల తరఫున ఏ రకంగా కొట్లాడుతాడో కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటించలే. ఇవాళ బండి సంజయ్ గారు నిన్న మొన్న సూర్యాపేట నల్లగొండ లేకపోతే వరంగల్ ప్రాంతంలో పర్యటనకు పోయింది. పర్యటనకు పోయి రైతులను కలిస్తే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు, అక్రమ కేసులు పెట్టినారని అంటున్నాడు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నిన్ను ఎంపీని చేసింది, ఇంకొక ఆయన కేంద్ర మంత్రిని చేసింది, ఇక్కడ రైతుల కష్టాలు పడుతున్నప్పుడు, ఇక్కడ రైతులు చచ్చిపోతున్నప్పుడు ఈ రైతుల కష్టాలను చావులను కళ్ళతో చూసి ఉటాఉటిన ఢిల్లీకి వెళ్ళి మోడీని వంగబెట్టి మోడీ గల్లా పట్టి ఈ చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రకటించేది ఉండే. ఒకవేళ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోకపోతే గడ్డి పూసలాక మీ పదవులను ఇసిరేసి రాజీనామాలు చేసి ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకునేటోళ్ళు. కానీ బండి సంజయ్ కూడా అదే నాటకంలో రక్తి గట్టిస్తున్నాడు తప్ప ఇవాళ వేరే వ్యవహారం చేస్తలేడు. ఒక పక్కన బీజేపీ వాళ్ళు, ఇంకొక పక్కన టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో రైతులు చచ్చిపోతున్నారు.